హలో స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ క్లాస్ మై సెల్ఫ్ బిజెషన్ ద లాస్ట్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ డబ్బు కాంటా నెంబర్స్ సెవెన్ కాంటా నెంబర్స్ ఉన్నా సెవెన్ కాంటా నెంబర్స్ ఏ ఏ రోల్ ప్లే చేస్తాయి అనేది మనం మాట్లాడుకున్నాం సో సెవెన్ కాంటా నెంబర్ని ఒకసారి టేబుల్లో బేసి ఏది దేని రిప్రజెంట్ చేస్తుందో ఒకసారి చూపిస్తున్నాను దిస్ ఈ ద లాస్ట్ క్లాస్ ఫర్ కాంటా నెంబర్స్ కాంటాక్ నెంబర్స్ సంబంధించిన లాస్ట్ క్లాస్ ఇది వాళ్ళ ఈ క్లాస్ మీకు అర్థం కాకపోతే ఇంత ముందు క్లాసులు వింటేనే కానీ ఈ క్లాస్ అర్థం కాదు సో ఆ క్లాసులు కూడా ఫాలో అవ్వాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఓవరాల్గా సెవెన్ కాంటా నెంబర్స్ ఇటు సైడ్ ఫోర్ కాంటా నెంబర్స్ వేశాను ఇక్కడ త్రీ కాంటా నెంబర్స్ వేశాను సో ఈ సైడ్ ఫోర్ కాంటా నెంబర్స్ దేని దేని రిప్రజెంట్ చేస్తే చూపిస్తున్నాను సో ఫస్ట్ కాలం కాంటా నెంబర్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది సెకండ్ కాలం దానికి సంబంధించిన యాంగులర్ మూమెంటం అండ్ ద పాజిబుల్ వాల్యూస్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ దేని రిప్రజెంట్ చేస్తుంది యాంగులర్ మూమెంటం పాజిబుల్ వాల్యూస్ ఒకసారి చూడండి ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై బోర్ సెకండ్ కాంటా నెంబర్ సోమర్ఫీల్డ్ అండ్ థర్డ్ క్వాంట నెంబర్ యాక్చువల్గా ఈ థర్డ్ క్వాంట నెంబర్ గురించి అంటే క్వాంటా నెంబర్ గురించి చెప్పింది అంటే స్పిన్ ఉంటుందని చెప్పింది మాత్రం డేవిస్ సారీ ఉల్లెన్ బెక్కన్ గౌడ్ స్మిత్ దానికి సంబంధించిన క్వాంట నెంబర్ని వెక్టర్ యాటమ్ ఇంట్రడ్యూస్ చేశారు సో వీళ్ళందరూ కంట్రిబ్యూటర్స్ అవుతారు ఇక్కడ మెయిన్ ఈ ప్రిన్స్ ఈ క్వాంట నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ బోరు దట్ ఈజ్ ఎన్ దీని ఏమంటా అంటే ప్రిన్సిపల్ ఆర్బిట్ని ఇండికేట్ చేయడం కోసం ఉపయోగిస్తాం అంటే మేజర్ ఆర్బిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఒక మేజర్ ఎన్స్టేట్ని ఇండికేట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాయి కాంటాక్ట్ నెంబర్ దీన్ని బేస్ చేసుకుని ఒక మేజర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్కి ఎంత యాంగులర్ మూంట్ ఉంటుందంటే ఎల్ఎజి గోల్డ్ టూ టూపై సో ఆ ఎన్ వ్యాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఎన్ఎజి గోల్డ్ పాజిటివ్ ఇంటిజర్ వ్యాల్యూస్ వన్ టూ త్రీ అండ్ సన్ ఇంటిజర్ వాల్యూస్ ఓకే అండ్ నెక్స్ట్ ఎల్ ఎల్ అంటే ఏంటంటే ఆర్బిటల్ కాంటాక్ట్ నెంబర్ దీని పేరు ఏంటంటే ఆర్బిటల్ కాంటాక్ట్ నెంబర్ అంటాము అది పేర్లు ఇంకా రాయట్లేదు ఇక్కడ సో దీ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆర్బిటాల్స్ని అండ్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ని అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న సబ్ ఎనర్జీ స్టేట్స్ ఆర్బిటల్స్ అంటే ఏంటంటే సబ్ ఎనర్జీ స్టేట్స్ ఎనర్జీ స్టేట్స్ నేను ఆ ఎనర్జీ స్టేట్ యొక్క షేప్ అది స్పెరికల్ షేపా లేకపోతే డంబెల్ షేప్ డబుల్ డంబెల్ షేప్ అనేది ఉంటుంది అంటే కెమిస్ట్రీ స్టూడెంట్స్కి అయితే కొంచెం అవగాహన వస్తుంది ఎస్పీ స్టేట్స్ ఉన్నాయి కదా ఎస్ అంటే స్పెరికల్ షేపు పిఎంటే డబు డంబెల్ షేపు డిఎంటే డబుల్ డబ్బిల్ షేపు అండ్ సో అన్ ఇలాగ షేప్స్ ఉంటాయి ఆ షేప్స్ని ఇండికేట్ చేస్తుంది ఎల్ వాల్యూ సో ఎల్ బేస్ చేసుకుని ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రానిక్ ఎంత ఎంతంగ్యులర్ మూమెంట్ ఉంటుంది క్వాంటా మెకానికల్లీ సో క్లా మామూలుగా అయితే కరెక్ట్ కరెక్షన్ చేయకముందు ఎక్స్ప్రెషన్ ఏంటంటే పిఎల్ పీఎల్ఈస్ గోల్డ్ ఎల్ హెచ్బై టూ అని ఉంటుంది ఎన్ ప్లస్లో ఎల్ బేస్ సరిపోతుంది సో కరెక్ట్ రిజల్ట్ రాసాను నేను ఇక్కడ పిఎల్ బర్ రిజ్ గోల్డ్ రూట్ ఆఫ్ రూట్ ఓవర్ ఎల్ ఇంటు ఎల్ ప్లస్ వన్ అంటే పై టూపై ఎల్ ఎల్ఈ కల్డ్ ఆర్బిటాల్ క్వాంటా నెంబర్ అది ఇక్కడ రాశాను సో దీని యొక్క వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయంటే ఎల్ఈజీ గోల్డ్ జీరో వన్ టూ త్రీ అండ్ సెవెన్ ఎన్ మైనస్ వన్ ఇవన్నీ మేము మనం మాట్లాడుకునే కానీ మీకు ఒక టేబుల్ వేస్తే కనుక అర్థమవుతుంది అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ స్పిన్ గురించి సో ఎలక్ట్రానిక్ స్పిన్ ఉంటుంది అని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఓలెన్ బెక్ అండ్ గౌడ్ స్మిత్ థిరటికల్గా వాళ్ళ హైపోతిసిస్ చెప్పింది ఎవరంటే వాళ్ళిద్దరు దాని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన సైంటిస్ట్లు ఎవరంటే స్టెర్ అండ్ కెర్లైక్ దీని తర్వాత క్లాస్ అదే ఓకే సో స్పిన్ స్పిన్ ఉంటుంది ఎలక్ట్రానిక్కి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎలక్ట్రానిక్ స్పిన్ ఇండికేట్ చేస్తుంది ఎస్ అనేది ఈ క్వంటా నెంబర్ అనేది సో స్పిన్ బేస్ చేసుకుని స్పిన్ ఉంది కాబట్టి స్పిన్ బేస్ చేసుకునే యాంగులర్ మౌంట్ కూడా ఉంటుంది ఆ యాంగులర్ మౌంట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే పిఎస్బార్ ఈజ్ గోల్డ్ రూట్ ఓవర్ ఎస్ఎన్ టు ఎస్ ప్లస్ ఉంటే హెచ్పి టూ పై సో ఎస్వల్ ఎస్ అంటే ఏంటంటే స్పిన్ క్వాంటా నెంబర్ ఆ స్పిన్ క్వాంటా నెంబర్ ఐదర్ ప్లస్ ఆఫ్ లేదా మైనస్ ఆఫ్ అంటే స్పిన్ అనేది ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది క్లాక్ వైజ్ స్పిన్ అయితే కనుక ఈ క్వంటా నెంబర్ అంటే ప్లస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ అని మైనస్ ఆఫ్ కమింగ్ టు ద లాస్ట్ కావాంటా నెంబర్ ఇన్ ద స్టేబుల్ స్టేట్ ఆఫ్ యాటమ్ ఆటమ్ స్టేబుల్ స్టేట్లో ఉన్నప్పుడు లాస్ట్ క్వంటా నెంబర్ దీన్ని జిఏతో ఇండికేట్ చేస్తాం ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది టోటల్ యాంగులర్ మూమెంట్ ఇండికేట్ చేస్తుంది ఎలక్ట్రాను ఒక ఆర్బిటాల్లో లేదా ఒక ఆర్బిట్లో ఉన్నప్పుడు టోటల్ యాంగుల్ ఒక ఆర్బిటాల్లో ఉన్నప్పుడు సారీ ఆర్బిట్ కాదు ఆర్బిటాల్లో ఉన్నప్పుడు టోటల్ యాంగులర్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది ఇది ఈ వాల్యూ ఎలా వస్తుందంటే ఎల్ వెక్టర్ వెక్టరేడిషన్ చేస్తే కనుక వచ్చేదే వాల్యూ ఎస్ సారీ జే అవుతుంది ఎల్ని ఎస్ని వెక్టరేడిషన్ చేయగా వచ్చే వాల్యూ జే నథింగ్ బట్ వెక్టర్ సమ్ ఆఫ్ ఎల్ అండ్ ఎస్ ఐథింగ్ బట్ జే ఇస్ కూడా ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే టోటల్ యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద సింగిల్ ఎలక్ట్రాన్ రైట్ సో దీన్ని బేస్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్కి ఒక ఆర్బిటాల్లో టోటల్ యాంగులర్ మూమెంట్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఈ రెండింటి యొక్క ఎడిషన్ ఇది ఓకేనా ఈ రెండు వెక్టర్ ఎడిషన్ చేస్తేనే వచ్చేది అంటే ఇది ఎలా వస్తుందో తెలియాలి కాబట్టి ముందు ఈ రెండిటి గురించి తెలియాలి ఈ రెండు ఉంటేనే జే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సో ఈ నాలుగు క్వాంట నెంబర్స్ ఇది ఏ స్టేట్లో ఉన్నప్పుడు అంటే ఏటము ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి అప్లై చేయనప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఏమి లేనప్పుడు నేచురల్గా ఫోర్ క్వాంట నెంబర్స్ ఉంటాయి కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్కి మరి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే ఇంత ఫార్మ్ ఆఫ్ మ్యాడీఫీల్డ్ మ్యాడిఫీల్డ్ రూపంలో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే కనుక అవేంటో కూడా నేను క్లాస్లో మాట్లాడాను అంటే లాస్ట్ క్లాస్లో మాట్లాడాను అవేంటంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ కాంటాక్ నెంబర్ మ్యాగ్నటిక్ స్పిన్ కాంట నెంబర్ మ్యాగ్నెటిక్ టోటల్ కాంటాక్ నెంబర్ సో మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ కాంటాక్ నెంబర్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే దేని దేని గురించి చెప్తుందంటే ఆర్బిటాల్లో వచ్చే స్ప్లిటింగ్ గురించి అంటే ఎల్లో వచ్చే స్ప్లిటింగ్స్ గురించి చెప్తుంది డెక్షనల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మరలా ఒక ఆర్బిటాలు మరలా సబ్ స్టేట్స్ కానీ స్ప్లిట్ అవుతుంది ఒక ఆర్బిటాలు ఆర్బిట్ కాదు సబ్ స్టేట్ మరలా స్మల్ స్టేట్ కానీ స్ప్లిట్ అవుతుంది అంటే ఎల్లో వచ్చే స్ప్లిటింగ్స్ గురించి చెప్తుంది ఎందుకంటే ఎల్ దేని చెప్తుంది ఆర్బిటాల్స్ గురించి కాబట్టి ఆర్బిటాల్స్లో వచ్చే మార్పు గురించి చెప్తుంది ఎంఎల్ ఓకే దీన్ని బేస్ చేసుకుని యాంగులర్ మౌంట్ ఏంటంటే ఎమ్ఎల్ అంటే హెచ్బిడోపీ డైరెక్ట్గా రాసింది ఈ ఫామ్లో నుంచి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వేసుకుని హెచ్పి టూ పేర్ రాయడమే దీని పాజిబుల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఎల్ వచ్చే స్ప్లిటింగ్ కాబట్టి ఎల్ మీద డిపెండ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే టూ ఎల్ ప్లస్ వన్ ఉంటాయి టోటల్ వాల్యూస్ అదేవిధంగా స్పిన్ మ్యాగ్నెటిక్ క్వాంటా నెంబర్ ఇది దీని గురించి చెప్తుందంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్పిన్ వాల్యూలో వచ్చే మార్పుల గురించి అంటే స్పిన్ యాంగులర్ మూంట్లో వచ్చే మార్పుల గురించి చెప్తుంది అంటే స్పిన్ వాల్యూ స్ప్లిట్ అవుతుందా స్ప్లిట్ అవ్వట్లేదా ఎస్ అనేది స్ప్లిట్ అవుతుందా అవట్లేదా అయితే కనుక ఎన్ని రకాల స్ప్లిట్ అవుతుందో చెప్తుంది ఇది ఎంఎస్ ఒకటి స్ప్లిటింగ్ ఆఫ్ ఎస్ ఇది చెప్పేది ఏంటంటే స్ప్లిటింగ్ ఆఫ్ ఎస్ దీన్ని బేస్ చేసుకునే యాంగులర్ మౌంట్ అంటే ఎంఎస్ ఇంటూ హెచ్పి పై దీని పాజిబుల్ వ్యాల్యూస్ ఎంతంటే ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎస్ టు ప్లస్ ఎస్ టోటల్ వాల్యూస్ ఏంటంటే టూ ఎస్ ప్లస్ వన్ అండ్ లాస్ట్లీ ఈ రెండింటి యొక్క వెక్టర్ ఎడిషన్ ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా మాట్లాడుకున్నాయి బట్ యాక్చువల్గా ఎలక్ట్రానిక్కి రిజల్టెంట్ వాల్యూ కనిపిస్తుంది రిజల్టెంట్ వాల్యూ అంటే రిజల్టెంట్ యాంగులర్ మౌంట్ మాత్రం మనకు కనిపిస్తుంది సో ఆ రిజల్టెంట్ యాంగులర్ అమౌంట్ ఇది ఎప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫీల్డ్ సమక్షంలో ఉన్నప్పుడు ఇంత ఇంత యాప్సెన్స్ ఆఫ్ ఫీల్డ్ జే ఉంటుంది టోటల్ యాంగులర్ మోట్ ఇంత ప్రెసెన్స్ ఆఫ్ ఫీల్డ్ ఎంజే కూడా ఉంటుంది జేతో పాటు ఎంజే కూడా ఉంటుంది ఓకేనా సో ఎంజే దేని గురించి చెప్తుందంటే టోటల్ యాంగులర్ క్వాంట నెంబర్లో వచ్చే స్ప్లిటింగ్స్ గురించి చెప్తుంది అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు టోటల్ యాంగులర్ క్వంట నెంబర్ యాక్సిస్ చుట్టూ ప్రెసెస్ అవుతుంది ఈ యాక్సిస్ చుట్టు అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్సిస్ చుట్టూ ప్రెసెస్ అవుతుంది అంటే దానికి డిఫరెంట్ వ్యాల్యూస్ ఉంటాయి జేకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి ఎప్పుడంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని గురించి చెప్పేది ఎంజే సో ఈ మ్యాగ్నెటిక్ టోటల్ క్వాంటా నెంబర్ బేస్ చేసుకుని యాంగులర్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఎంజెయిజుకుల్డ్ టూ టూపై ఎలక్ట్రాన్కి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీని పాజిటివ్ వ్యాల్యూస్ ఏంటంటే ఎంజేజుకుల్ టు మైనస్ జీ టు ప్లస్ జే ఈ పై రెండు అర్థమైతే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది ఎంజెజ్ కుల్డ్ మైనస్ జేటు ప్లస్ జే టోటల్ వాల్యూస్ ఏంటంటే టూ జే ప్లస్ వన్ ఎక్స్క్లూడింగ్ జీరో ఫర్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి జీరో ఉండకూడదు ఉండకూడదు అండ్ మైనస్ వాల్యూస్ కూడా ఉండకూడదు టోటల్ వాల్యూస్ టూ జే ప్లస్ వన్ బట్ నెగిటివ్ యాంగ్లర్ మూమెంటు జీరో యాంగులర్ మౌంట్ ఉండకూడదు ఓకే ఎల్ వాల్యూ జీరో ఉంటుంది ఆ ఎల్ వాల్యూ జీరో అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆర్బిటర్లో ఉన్నట్టు మీనింగ్ అంతేగాని కానీ యాంగ్లలో జీరో అని కాదు ఓకేనా బట్ ఎస్ వ్యాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మైనస్ వన్ బై టూ కానీ ప్లస్ వన్ బై టూ వ్యాల్యూస్ ఉంటాయి ఎంఎస్ వ్యాల్యూ కూడా అంతే టూ వాల్యూస్ వస్తాయి నేను చూపించాను మీకు అది అండ్ ఎంజే వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందంటే జే వాల్యూ మీద అంటే జేలో వచ్చే మార్పులను బేస్ చేసుకుని ఒక కాంటా నెంబర్ ఇంట్రడ్యూస్ చేశారు అదేంటంటే ఎంజేకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మైనస్ జే జేటు ప్లస్ జే మధ్యలో ఉంటుంది వాల్యూస్ టోటల్ వాల్యూస్ అంటే టూ జే ప్లస్ వన్ ఎక్స్క్లూడింగ్ మైనస్ వాల్యూస్ అండ్ జీరో వాల్యూ జీరో వాల్యూ మైనస్ వాల్యూ తీసేసి మిగతా వాల్యూస్ తీసుకోవాలి ఓకేనా అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే ఈ ఫోర్ క్వాంట నెంబర్స్ కూడా ఆటమ్ మీద ఎక్స్ట్రనల్ ఫోర్స్ ఏమి అప్లై చేయనప్పుడు ఎన్ని ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయని విషయం చెప్తుంది యాటంలో ఫర్ ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్కి ఎన్ని ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి సబ్ ఎనర్జీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి స్పిన్ ఎనర్జీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఎనర్జీ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి చెప్తుంది అదే ఎలక్ట్రాన్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మరో ఫర్దర్గా ఈ ఎనర్జీ స్టేట్స్ మార్ ఫర్దర్గా స్ప్లిట్ లేదనే విషయం ఆ మూడు చెప్తాయి ఓకేనా ఈ ఉన్న ఉన్నాయి స్టేట్స్ ఇంకా ఫర్దర్గా స్ప్లిటింగ్ జరుగుతుంది అనే విషయం చెప్పి ఈ కాంటాక్ నెంబర్స్ వీటిని బేస్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు ఓకేనా సో జేమన్ ఎఫెక్ట్కి వెళ్ళేసరికి ఈ కాన్సెప్ట్ ఉంటుంది జేమన్ ఎఫెక్ట్లో ఇంత ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగడీ ఫీల్డ్ స్ప్లిటింగ్ అనేది పెరిగింది అనే విషయం అక్కడ ప్రాక్టికల్గా కనిపించింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనమాట అది మనం ఈ కాంటాక్ నెంబర్స్ అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది అంటే మొదటి జేమన్ ఎఫెక్ట్ ప్రాక్టికల్ జరిగింది ఎక్స్ప్లెయిన్ జరిగింది దాని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వెక్టర్ వెక్టరేటం మోడల్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా డెవలప్ చేశారు మన సిలబస్లో ముందు కనుక ఉన్నాయి కానీ జియమన్ ఎఫెక్ట్ కాన్సెప్ట్లో అబ్జర్వ్ చేసిన ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వెక్టర్ వక్ట్రాటమ్ మోడ్లో ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఇవి ఇవన్నీ కూడా సో వీటిని బేస్ చేసుకుని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు స్ప్రిటింగ్ జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఓకేనా ఇటు ఒకసారి బోర్డు మీద ఉన్న టేబుల్ మీరు ఎక్కించుకున్న పర్వాలేదు ఒకసారి చూసిన పర్వాలేదు